రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని హడ్కో చైర్మన్ రవికాంత్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొల్లూరు రింగ్ రోడ్ సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను హడ్కో చైర్మన్ రవికాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులను వెచ్చించి పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని అనితర సాధ్యమన్నారు. జెనరిక్ టర్మ్ చాలా సేపు మాట్లాడారు కదా, మీరు ఎడిటింగ్ చేస్తారు కదా అది? చాలా సార్. ప్రభుత్వ సంస్థల నుంచి, బ్యాంకులు కానివ్వండి, హడ్కో లాంటి లెండింగ్ ఆర్గనైజేషన్స్ నుంచి కానివ్వండి, 6.5 lakh లోన్ తీసుకున్న వాళ్ళకి 2.57 lakh అప్ ఫ్రంట్ సబ్సిడీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేయడం వల్ల వాళ్ళకి ఈఎంఐస్ భారం, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ భారం గణనీయంగా తగ్గడం వల్ల వాళ్ళకి ఈ హౌసెస్ నిర్మించుకోవాలనే ఉత్సుకత చాలా వరకు పెరిగింది. అందులో భాగంగానే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకంటూ ప్రత్యేక హౌసింగ్ ప్రాజెక్ట్స్, ది కాల్ ఇట్ యాజ్ 2-bedroom house, డిగ్నిటీ హౌసింగ్, ఆర్ రూరల్ హౌసింగ్, అర్బన్ హౌసింగ్ విత్ వేరియస్ నేమ్స్, ముఖ్యమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్, వాట్ ఎవర్ మే బి ద యునో పాపులారిటీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్, వాటికి అనుగుణంగా పేరు పెడుతూ ప్రజలందరికీ గృహవసతి సౌకర్యం కల్పించాలని వాళ్ళు ముందుకు వచ్చి ఈ రకమైన అద్భుతాన్ని సృష్టించగలగడం అభినందనీయం. హడ్కో 4th 5-year plan లో 1970 April 25th ని స్థాపించబడింది. ప్రస్తుతం హడ్కో గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో 50 సంవత్సరాల సేవలు గృహవసతి కోసం, మౌలిక సదుపాయాల కోసం రుణ సౌకర్యాలు కల్పిస్తూ దేశంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాల్లో, ప్రభుత్వం యొక్క పాలసీలు విధి విధానాల్లో భాగస్వామ్యంతో ఈ రకంగా ముందుకు వచ్చి ఎక్కడైతే హౌసింగ్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కావాలో హడ్కో వారికి అనుగుణంగా లోన్లు సమయానుకూలంగా స్పందిస్తూ ఇవ్వడం వల్ల ఈ రకంగా ఫీల్డ్ లెవెల్లో అభివృద్ధిని, ఇంత ఈ రకమైన లార్జ్ స్కేల్ హౌసింగ్ కన్స్ట్రక్షన్,